తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏపీ ఎలక్షన్స్ లో అత్యంత కీలకమైన సెగ్మెంట్ పిఠాపురం. జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. పవన్ ను ఓడించేందుకు వైసీపీ ఖర్చుకు వెనకాడకుండా ప్రయత్నిస్తోంది. పిఠాపురంలో పవన్ ప్రచారం ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కామన్ గా మారిపోయింది. పవన్ పేరు అక్కడి ప్రజల నోళ్లలో నానుతోంది. అయితే విజయం అంత తేలిగ్గా వస్తుందా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇప్పుడు నియోజకవర్గం మార్చి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. పిఠాపురం టికెట్ జనసేనకు కేటాయించగానే ఆ ప్రాంతంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు జనసేన అభ్యర్థి ఎవరైనా ఓడిస్తామని ప్రతిజ్ఞలు చేశారు. కానీ సీన్లోకి చంద్రబాబు ఎంటర్ కాగానే పరిస్థితి మారిపోయింది. వర్మ పవన్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. వర్మను ఇప్పుడు తన పక్కనే ఉంచుకుంటున్నారు పవన్. ప్రచారంలో కూడా వర్మను వెంటే ఉంచుకుంటున్నారు పవన్. ఉగాది వేడుకల్లో కూడా ఇద్దరూ కలిసే పాల్గొన్నారు. అంతేకాదు పవన్ ను గెలిపించడమే తన బాధ్యత అంటున్నారు వర్మ. అంటే పవన్ కళ్యాణ్ వీలైనంత వరకు పరిస్థితిని చక్కదిద్దుకున్నారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత సిట్టింగ్ ఎంపీ. పిఠాపురం నుంచి గతంలో పీఆర్పీ తరపున గెలిచారు. 3 నెలలుగా ఆమె పిఠాపురంలోనే ఉన్నారు. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు మొదట సహకరించలేదు. సీఎం జగన్ దొరబాబుతో మాట్లాడి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. గీత గెలుపుకు సహకరించాలని సూచించారు. కానీ ఆయన అన్యమనస్కంగానే పనిచేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో అంత కోఆర్డినేషన్ ఉన్నట్టు కనిపించడం లేదు. సీఎం జగన్ పిఠాపురంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. మిథున్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వంటి వాళ్లకు డబ్బుకు వెనకాడకుండా ఎలక్షన్ చేయాలని చెప్పి బాధ్యతలిచ్చారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ కు ఏమాత్రం తగ్గకుండా వంగా గీత ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. జనసేన సింబల్ గాజు గ్లాస్ ను పోలిన సింబల్తో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. దాని పేరు నవరంగ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ పార్టీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది. కేవలం సింబల్ మాత్రమే కాదు, జనసేన లీడర్ల పేరుతో ఉన్నవారినే తమ పార్టీ తరపున బరిలో దించేలా స్కెచ్ వేశారు. అంటే పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, అదే పిఠాపురం నుంచి బరిలో మరో పవన్ కళ్యాణ్, తెనాలి నుంచి జనసేన టికెట్పై నాదెండ్ల మనోహర్, అదే తెనాలి నుంచి మరో మనోహర్ పోటీ చేస్తున్నారు. వైసీపీ వ్యూహంలోనే వీరు పుట్టుకొచ్చారని అర్థం చేసుకోవచ్చు. నవరంగ కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం గాజు గ్లాసు గుర్తే ఉంది. ఏపీకి వచ్చేసరికి బకెట్ గుర్తు కేటాయించారు. అది గాజు గ్లాస్ గుర్తును పోలి ఉంటుంది. ఇవన్నీ రాజకీయ పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలు. మరి నియోజకవర్గ హిస్టరీ చూస్తే ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. మరి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ కు అడ్వాంటేజ్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే ఈ నియోజకవర్గంలో ప్రధాన విషయం అన్నది జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ వంటి నేత తన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయితే రాత మారుతుందని అక్కడి ప్రజలు కూడా భావిస్తున్నారు. Subscribe to KTV Telugu channel.